విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. ఈ సందర్భంగా రేపు స్థానిక ఎన్నికలు మార్చి 10వ తారీఖున ఉండటంతో గడప గడపకు పాదయాత్ర మొదలెట్టమండి. సో ఇవాళ గడప గడపకే కాదండి, రైట్ ఫ్రమ్ ద నామినేషన్ టైం టు టిల్ నౌ నేను ప్రతి సమస్య తీర్చుకుంటూ వస్తున్నాము. మా నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి సమస్యను తీర్చుతూనే ఉన్నాము. ఏ రోజు కూడా ఇంట్లో కూర్చుంది లేదండి. కరోనా కష్టకాలంలో కూడా ఇబ్బందులుంటే కరోనా అంటే భయంతో ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఏ రోజు కూడా చిన్నపిల్లలు ఉన్నా కానీ ఇంట్లో పనులు చేసుకుంటూ అన్నీ సమకూర్చుకుంటూ ప్రజల్లో మమేకమై తిరిగాను. ఆ తిరిగిన ఎఫెక్ట్ నాకు ఇవాళ కనిపిస్తుందండి. ప్రజలందరూ కూడా నన్ను గుర్తుపడుతున్నారు. సో నువ్వే వస్తావమ్మా, తప్పకుండా నువ్వు రావాలి, నీలాంటి వాళ్ళు రావాలి, నీలాంటి వాళ్ళు వస్తేనే మా సమస్యల పరిష్కారం జరుగుతుందని ఎంతో బ్లెస్సింగ్స్తో నాకు చెప్తున్నారండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి. అవునండి, ప్రతి వీధి శానిటైజేషన్ కానీ మున్సిపాలిటీ వర్కర్స్ ఎలా వస్తున్నారు, డ్రైనేజ్ బ్లాకింగ్ కానీ ఏదైనా ఫోన్ వచ్చిన వెంటనే నేను వెంటనే అక్కడ స్పందిస్తాం, ఆ సమస్యను మా వినాష్ గారి దగ్గరికి తీసుకెళ్తాం, అది వెంటనే పరిష్కరిస్తాం. ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లో ఇంకా ఇప్పుడు పెట్టుకొని ఇన్నిసార్లు తిరుగుతున్నామమ్మా, అసలు నీకు ఇకపోతే ఇంకా మేము ఇంకా ఇది లేనట్టే రుణం తీర్చుకోలేనట్టే తప్పకుండా నువ్వే వస్తావని భరోసా ఇస్తున్నారండి. నవరత్నాలు అనేదండి ఒక చిటికలో ఏమి రాలేదండి. ఆయన ఎంతో సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల గుండెల్లో నుంచి తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ బాధలు తెలుసుకొని తీసుకున్న నిర్ణయాలండి ఒక్కొక్కటి కూడా నవరత్నాలు అనేది. సో అవన్నీ కూడా కరోనా వచ్చింది కదా, తర్వాత అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని ఆయన డిలే చేయొచ్చు, బట్ ఏది కూడా ఆపకుండా టైం టు టైం వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోనే పడిపోతుందండి. మహిళలే కాదండి, ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పిల్లలైతే మరి జగన్మామ మీరే రా, మీరు వస్తారక్క, డెఫినెట్గా మీరే వస్తారంటూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.